రేపే శ్రావణ బహుళ ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఉదయం 6 నుండి 10 గంటల మధ్యలో ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీ జీవితం మారిపోతుంది. మీ జాతకం కూడా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ పవిత్ర ఏకాదశి రోజున ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఈ ఆకు మీద దీపం పెట్టండి. అలా పెట్టడం వల్ల జీవితంలో ఉండే కష్టాలు బాధలు పోతాయని పండితులు చెప్తున్నారు. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ రోజుని ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల మీ జాతకం మారిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, దోషాలు పోతాయి, గ్రహాలు అనుకూలంగా మారతాయి, లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. మరి శ్రావణ ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మన వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అజా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశిని అన్నద ఏకాదశి అని మరొక పేరు కూడా ఉంది. దరిద్రంతో బాధపడుతున్న వారు, కష్టాలతో సతమతం అయిపోతున్న వారు ఈ ఏకాదశి వ్రతం ఆచరించాలి. అజా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామంతో శ్రీ వారిని ఆర్జిస్తూ జాగరణ చేయాలి. పూర్వం సత్య హరిశ్చంద్రుడు కష్టాల్లో ఉన్నప్పుడు అజా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల భార్య బిడ్డలను రాజ్యానికి తిరిగి సంపాదించుకున్నాడని పురాణాల కథనం. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో కృష్ణ శ్రావణ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి, దాని గురించి నాకు వివరించండి అని అడుగుతాడు. దానికి ప్రతి ఉత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. రాజా, నేను చెప్పింది సావధానంగా విను. మనిషి యొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళకరమైనటువంటి ఏకాదశి పేరే అన్నదా ఏకాదశి. వ్రతాన్ని పాటించి ఇంద్రయసూరుడైన శ్రీహరిని అర్జించేవాడు సమస్త పాపాల కర్మ ఫలం నుండి విముక్తుడు అవుతాడు. పురాతన కాలంలో హరిశ్చంద్రుడు అనే ప్రసిద్ధుడైనటువంటి చక్రవర్తి ఉండేవాడు. అతడు సత్యవంతుల్లోని ఆదర్శవంతుడైన వాడు, మౌనవాళికకి కూడా మార్గదర్శకుడు, త్రిశంకుడిని కుమారుడు. హరిశ్చంద్రుడు సూర్యవంశరాజులు సుప్రసిద్ధుడు. అయోధ్యను రాజ్యానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన భార్య చంద్రమతి కుమారుల ఏకపత్ని వ్రతుడుగా అత్యస్కందుడిగా హరిశ్చంద్రునికి తెలియలేని పేరు. ఒకనాడు దేవేంద్రుడి సభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు అనే ప్రశ్న ప్రస్తావకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న వశిష్ఠుడు వెంటనే భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు వాక్య పరిపాలకుడు కాదని ఆ విషయాన్ని తను నిరూపిస్తానన్నాడు. విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవడానికి ఒకరోజు హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని, దానికి ఎంత ధనం అవసరమవుతుందని, ఆ ధనం కావాలని అడగ్గా అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని, అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలను తాము అంత చందాలతో సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చేశారు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారిని బహుమానాలు ఇచ్చి పంపించాలనుకున్నాడు. అయితే ఈ కన్యలు ఇద్దరూ తమకు బహుమానాలు అక్కర్లేదని తమను వివాహం చేసుకోమని కోరగా, కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్ని వ్రతుడని, రెండోసారి పెళ్లి చేసుకోవడం ధర్మం కాదని వారికి నచ్చ చెప్పి సున్నితంగా ఆయన్ను కన్యలను పంపించాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంట పెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుని వారి కోరిక తీర్చమన్నాడు. తన రాజ్యమైనా సరే వదులుకుంటాను, కానీ ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టే అధర్మానికి పాల్పడనని చెప్పాడు. అనే విశ్వామిత్రుడు, అయితే నాకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. హరిశ్చంద్రుడు తన మాట మీద నిలబడడం కోసం రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి పట్టుబట్టలతో నగరాన్ని నుంచి బయలుదేరాడు. అప్పుడే విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని, కొంత సమయాన్ని ఇస్తే ధనాన్ని చెల్లిస్తానని విశ్వామిత్రుని వేడుకున్నాడు.
విశ్వామిత్రుడు అందుకు అంగీకరించి తనకు కావలసిన ధనాన్ని వస్తువులు చేసుకోవడానికి నక్షత్రకుడు అని తన శిష్యుణ్ణి హరిశ్చంద్రుడితో పంపాడు. హరిశ్చంద్రుడు వెనకన బయలుదేరే నక్షత్రకుడు ఆ రాజుని ఎన్నెన్నో కష్టాల పాలు చేశాడు. సొమ్ము ఇస్తానని అనలేదు అని ఒక అబద్ధం చెప్పే చాలు, తాను వెంటనే వెళ్ళిపోతానని అన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ చివరికి కాశీనగరానికి చేరాడు. అక్కడ కాళ్ళు కౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను దాసిగా అమ్మడంతో వచ్చిన ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడు అప్పులు చాలా మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీర బ్రాహ్మణుడు అనే ఒక కాటకాపరి తాను స్వయంగా అమ్ముడుపోయి ఆ ధనాన్ని నక్షత్రుడికి ఇచ్చాడు. ఆ కాటికాపరి దగ్గరే హరిశ్చంద్రుడు మారువేషంలో పనిచేస్తూ ఉండిపోయాడు. అయితే హరిశ్చంద్రుడు కష్టాలు తీరలేదు. చంద్రుని భార్య అయిన చంద్రమతి కుమారుడితో కలిసి కవచౌకుడు ఇంట్లో పనులు చేసేది. ఆవిడికి దర్బల కోసం వెళ్ళిన ఆమె కుమారుడు లోహితిష్యుడు పాము కరిచి మరణించడంతో కుమారునికి అంత్యక్రియలు చేయడానికి శవాన్ని తీసుకొని చంద్రమతి శ్మశానానికి వెళ్ళింది. అక్కడ వీరబాహుడి సేవకుడిగా కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయాలంటే కాటి సుఖం చెల్లించాలి తీరాలని పట్టుబట్టాడు. తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ధనం లేదని కాటి సుంకం కట్టలేనని చంద్రమతి. అప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యతో అయితే ఈ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని అన్నాడు. మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరే ఒకరికి ఎవరికీ కూడా కనపడదని, అది తనకు వరమని కనుక కాటకాపరిగా ఉన్న వ్యక్తి హరిశ్చంద్రుడే అయి ఉంటాడు అనుకుని తన విషయాన్ని అంతా కూడా హరిశ్చంద్రుడికి చెప్పింది. ధర్మం తప్పని హరిశ్చంద్రుడు మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని ఆమెను నగరానికి పంపాడు. అంత రాత్రి వేళ చంద్రమతి నగరంలోకి వెళ్ళి ఉండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుని ఎవరో దొంగలు చంపి అతని దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతూ ఉండగా రాజుభటులు ఆ దొంగలను తరుముకుంటూ రాసాగారు. ఆ దొంగను పరిగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములను పడివేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజుభటులు చంద్రమతి రాకుమారిని హత్య చేసి ధనాన్ని దొంగలించిందని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకొని వెళ్ళారు. రాజు ఆమెకు మరణదండన విధించడంతో రాజభటులు ఆమెను కాటకాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరికే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసిన నిరపరాధి అని తెలిసిన రాజ్యాజ్ఞ అమలు పరచడం కోసం హరిశ్చంద్రుడు ఖడ్గమెత్తి చంద్రమతి శిరసను తెగవేయబోయాడు. చిత్రంగా ఆ ఖడ్గం తన పూలదండగా మారి చంద్రమతి మెడలో పడింది. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా హరిశ్చంద్రుడు సత్యానికి కట్టుబడి ఉన్నాడు. ఒకరోజు అతని కష్టాన్ని చూసి గౌతమని ఆ రోజు రాజు చింతకు వచ్చాడు. ఆ మునిని చూసి హరిశ్చంద్రుడు పరల లాభం కొరకే బ్రహ్మదేవుడు సృష్టించాడని తరిచాడు. తర్వాత అతడు అమ్మనికి వందనాలు గావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. తన యొక్క దీనగాథను వివరించాడు. రాజు యొక్క విన్నతనే ఆశ్చర్యంతో రాజు కృష్ణపక్షంలో వచ్చే అన్నదా ఏకాదశి అత్యంత మంగళకరమైనది, స్వర్వ పాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రావటం నీ అదృష్టమని చెప్పుకోవచ్చారు. ఆ ఏకాదశి రోజు నీ ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణం చెయ్యాలి. దాని ఫలితంగా నీ పాపాలంతా కూడా నశిస్తుంది. ఓ రాజోత్తమ, నీ ప్రభావం చేతనే నేను నీ చింతను వచ్చానని తెలుసుకో అని అన్నాడు. హరిశ్చంద్రుని ఆ రైతుగా ఆదేశించిన ఆ తరువాత ముని ఆదేశం మేరకు రాజు ఆ అజా ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వ పాప పోగొట్టుకొని ఏకాదశి ప్రభావం వలన మరణించిన కుమారుడు తిరిగి లభించాడు లేచాడు. భార్య కూడా అతని దగ్గరికి వచ్చింది. చంద్రుని సత్యనిష్టను మెచ్చుకుంటున్నట్లుగా స్వర్గం దూదువులు మోగగా ఆకాశం నుండి హరిశ్చంద్రుని మీద పూల వాన కురిసింది. ఆ అజావ ఏకాదశి వలనే అతనికి శత్రువులు ఎవరూ లేని సామర్థ్యం కూడా ప్రాప్తించింది. ఆ తర్వాత హరిశ్చంద్రుడు పరిజనులతో పూర్వజన్మతోనే స్వర్గానికి వెళ్తాడు.
కనుక ఓ రాజసింహాసమ, ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్త పాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేయగలడు. ఈ ఏకాదశి మహిమ విన్నవాడు, చదివినవాడు అశ్వమేధ యగ ఫలాన్ని పొందగలుగుతాడు అని కృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ఇక ఎంత పవిత్రమైన ఏకాదశి రోజు ఉదయం 6 నుండి 10 మధ్యలో చక్కగా రావియాకు మీద దీపం పెడితే లక్ష్మీనారాయణుడు అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకొని స్వామివారి ఫోటో ముందు ఒక మంచి రావియాకు పెట్టండి. ఆ రావియాకు గంధం కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ ఆకు మీద ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెని కానీ పోసి 3 వత్తులు చేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపంలో ఒక రూపీ కాయిన్ని కూడా వేసి నమస్కారం చేసుకోండి. ఏకాదశి రోజు ఇలా దీపారాధన చేస్తే తప్పకుండా మీ కష్టాలు తీరిపోతాయి, లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది, జాతక దోషాలు పోతాయి. ఇలా ఒకరోజు 1 రూపాయి బిళ్ళ వేసి రావియాకు మీద దీపం పెడితే ఎంత చండాలమైన జాతకమైనా సరే మారిపోతుంది, సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కుదిరిన వారు ఈ దీపాన్ని విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. కనుక మీరు కూడా ఏకాదశి రోజు ఈ విధంగా దీపం పెట్టి శుభాలను పొందండి. ఏకాదశి రోజు ఈ చెట్టును ముట్టుకుంటే చాలు, జన్మల జన్మల దరిద్రం పోతుంది, అదృష్టం పడుతుంది, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. అంతేకాదు ఈరోజు చెట్టును ముట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ఒంటిలో ఉన్న అన్ని రకాల దోషాలు రోగాలు అన్నీ ఆ చెట్టులు ఆకొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. మరి ఏకాదశి రోజు ఏ చెట్టుని టచ్ చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చెట్టుకి ఎంత ప్రాధాన్యత ఉంది. చెట్లలో కూడా దేవుడు నివాసం ఉంటారు. ప్రత్యేకించి ఏకాదశి రోజు స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెముళ్ళు నీళ్లు సమర్పించండి. తర్వాత వీలు కుదిరితే చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ ప్రదక్షిణాలు చేసిన తర్వాత చెట్టుకు 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మాకు ఉన్న కష్టాలు పోవాలి, మా ఇంటికి లక్ష్మీనారాయణుడితో సహా వచ్చి దృష్టి వేసుకొని మాకు ధన లాభం కలగాలని సంకల్పం చేసుకోండి. ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి. 2 నిమిషాలు కూర్చొని చెట్టు నిండా వచ్చే గాలిని పీల్చండి, ప్రకృతిని ఆస్వాదించండి. ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతిలో సమయం గడిపితే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల చాలా రకాల రోగాలు పోతాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చాలా మంచిది జరుగుతుంది. ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు. ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు. ఈ శ్రీ మహావిష్ణు రూపంలో ఎక్కడ ఆరాధిస్తూ ఉంటారో ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధి ఔషధమైన త్రిఫాల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగంగా ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రమయందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది. ఉసిరి చెట్టు అంటే విష్ణువుకు ఒక్కడికే కాదు శివునికి కూడా చాలా ఇష్టం. పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది. ఆ సమయంలో శివకేశవులను పూజించాలి అనుకుంది. ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది. అప్పుడే ఆమె ఉసిరి చెట్టు ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశుల అనుగ్రహం పొందింది. పురాణాలు చెబుతున్నాయి శివకేశులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలిసింది. అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని, విశ్వము ఉసిరి చెట్టు కింద పురాణాల కాలక్షేపం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశిష్టమైనది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైనగా చెట్లుగా గుర్తింపబడ్డాయి. వాటిలో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తు పరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుతుంది. శుభకార్యమైన పండగ అయినా మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. వైద్యంలో దీనిని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాల కథలు ప్రసారం. వేప చాలా విధాలుగా పనిచేస్తుంది. వైద్య దేవుడైన ధనవంతరిగా వేపను కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్పింది.
కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రావి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు ముట్టుకుంటే శుభ ఫలితాలను పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలా కమెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూశారు కదండి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం మన మంచితనాన్ని వదులుకోకుండా ముందుకు అడుగు వేసినంతకాలం మనకి శుభమే జరుగుతుంది. కష్టాలు వచ్చాయి కదా అని మన తప్పుడు మార్గంలో వెళ్తే మనకి ఎప్పుడు శుభం జరగదు, దానివల్ల మనకి నష్టం పాపం వస్తుంది. అందరికీ నమస్కారం అండి. కాబట్టి ఫ్రెండ్స్, కర్మఫలం ఎవరిని విడిచిపెట్టదు. ఎప్పుడు చేసిన పాపం అప్పుడు అనుభవించక తప్పదు. ఎంతవారైనా సరే కర్మాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి మనకు తెలియక చేసిన కర్మకి ఈ జన్మలో మనం ఎన్నో బాధల్ని చూస్తున్నాం. కనీసం ఈ జన్మలో అయినా సరే మనం తెలిసి మంచి అడుగులు వేసి మన కర్మ ఫలితాన్ని మనమే మంచిగా తెచ్చుకుందాం. ఒకరికి మంచి చేసినా చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఒకరికి చెడు చేయకుండా ఉందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనని చూసే మన పిల్లలు పెరుగుతారు, మన బిహేవియర్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఇక్కడ మంచి అడుగు వేస్తే తప్పకుండా మన తర్వాత జనరేషన్ కూడా మంచి మార్గంలో అడుగులు వేస్తారు. కాబట్టి మనమే మన పిల్లలకి మంచి ఏదో చెడేదో మనం నేర్పిద్దాం. అందరికీ నమస్కారం అండి.